అరకు గ్రామము కొండలోయలో ఉంది. అక్కడ చాలా చల్లగా ఉంటుంది. దేశంలో కూడా చల్లగా ఉంటుంది. అక్కడ కూడా చాలా ఎక్కువ పడతాయి. చదువుకోటి ఏదో ఒకటి తీసుకోవచ్చు. రాము మిఠాయిలు తెచ్చాడు. గీత పచ్చడి తెచ్చింది. ప్రియా చకోడీలు తెచ్చింది. అందరూ కలిసి హాయిగా మంచుకొని తిన్నాము. ప్రతిరోజు బడికి వెళ్తాను. మా ఉపాధ్యాయులు పాఠాలు బాగా చెప్తారు. నేను బాగా చదువుతాను మరియు రాస్తాను. బడిలో ఉన్న ఆట స్థలంలో నా మిత్రులతో ఆడుకుంటాను. ఈరోజు నల్లని మేఘం బాగా కమ్ముకున్నాయి. పెద్ద వర్షం పడేలా ఉంది. మేమందరం వర్షంలో తడుస్తాము. కాగితం పడవలతో హాయిగా ఆడుకుంటాము. నెక్స్ట్ నదిలో చేపలు తీసుకోవచ్చు. ప్రజలు వాటిని వలలతో పడతారు. తరువాత వాటిని బజారుకు తీసుకువెళతారు. చేపలు పట్టి డబ్బులు సంపాదిస్తారు. ఓకే నెక్స్ట్ తిని హాయిగా ఆడుకుంటుంది. ఓకే నదిలో నీరు గలగలా పారుతుంది. దాన్ని చెరువులో నీళ్లు కదలకుండా ఉంటుంది. జలపాతంలో నీరు జలజలా పారుతుంది. బావిలో నీరు కదలకుండా ఉంటుంది. ఓకే నెక్స్ట్ శివ. గుడ్ ఓకే. అరకు గ్రామం కొండలోయలో ఉంది. అక్కడ చాలా జడవు పోయింది కదా.
కూర్చోండి కాశాప. ఇప్పుడు మీరు అందరి 8 భాగాలు వచ్చినాయి కదా, దీని లెక్కల్లో ఏమనాలి? భాగా భాగాలు భాగహారం. భాగహారం అంటే నిన్న చెప్పుకున్నాం కదా, ఇంకోటి ఇప్పుడే కదా అన్నది. లవము ఆ రెండు ఉంటే ఏమనాలి? భిన్నాలు. ఇప్పుడు దాంట్లో ఒక పేపర్ పక్కగా జరపాలి. ఇప్పుడు మీ చేతిలో పట్టుకోండి ఒక పేపర్ ముక్కను, ఒక భాగాన్ని. మీరు చేతిలో పట్టుకున్న భాగానికి భిన్నం ఎంత? తప్పు. సారీ, ఆలోచించండి. వెరీ గుడ్. కీర్తన చప్పట్ కొట్టి 1/8. ఎందుకని? ఎప్పుడు 8 ముక్కలు అనకూడదు, 8 సమాన భాగాలు. సమాన భాగాలు చేస్తేనే అది భిన్నం. అర్థమైందా? 8 సమాన భాగాలు అవుతాయి. ఓకే, ఇప్పుడు 3 తీసి పక్కన పెట్టుకోండి. 3 తీసి చేతిలో పెట్టండి. నేను అడగలేదు, ప్రశ్నే అడగల. 3 చేతిలో పట్టుకోమన్నాను. ఆ 3 చేతిలో పట్టుకున్నటువంటి ఆ పేపర్ల దానికి భిన్నం ఎంత? ఎందుకని? ఎందుకని? మొత్తం చేసిన భాగాలేమో 8, మీరు తీసుకున్నది 3. కాబట్టి 3ని ఏమంటాం ఇందులో? లవము. వెరీ గుడ్. మరి 8ని ఏమనాలి? హారము. అది అర్థమైందా? ఇప్పుడు అక్కడ మిగిలి ఉన్నాయి కదా, మీరు 3 చేతులు పట్టుకున్నారు, అక్కడ ఉన్నటువంటి వాటికి భిన్నం ఎంత? ఐదు బై 8. వెరీ గుడ్ శివ. మరి 5/8లో 5ని ఏమంటాం, 8ని ఏమంటాం? వెరీ గుడ్. రైట్. ఇప్పుడు మీరేం చేస్తారంటే, మీ దగ్గర ఉన్న పేపర్లతోటి 8 భాగాలు ఉన్నాయి కదా, ఒక్కొక్క భాగంతో మీకు తెలిసినటువంటి ఏదైనా సరే బొమ్మను తయారు చేయండి. మీరు తయారు చేశాక 8 బొమ్మలు వీడియో తీస్తాం. ఓకేనా? Thank you.
తిప్పుకో వెనక్కి నాకా లేదు నందని కడు తిప్పుకో అర్థమైందా? అది మధ్య మధ్యలో అటు తీయాల. ఏం చేసావు? అంతేనా? నా నువ్వు పేరు నందు. ఐస్ క్రీమ్. ఓకే, పెట్టి చూడు ఒకసారి, చేసి చూడు. ఇక్కడ పట్టుకోవాలి అయ్యా, ఇక్కడమ్మా. రివర్స్. నువ్వు ఏం చేసావు? ఓకే ఓకే, ఇంకేమన్నా చేశారు అవరా? ఏం చెప్పు. నింజానా? ఓకే, అంటే ఏంది? బ్లేడా? ఓకే. ఇంకా ఇంకా గాలిపట చేస్తే ఏది? ఓహో, అభివృద్ధి. వెరీ గుడ్, చప్పట్లు కొట్ట పాప. చెప్పు. ఓ వెరీ గుడ్, బాగుంది రాకెట్, సూపర్. శ్యామ్ వెరీ గుడ్, వెరీ గుడ్, రైట్. ఏదో పాట కూర్చోండి, కూర్చోండి పాడతారు అయితే. ఓకే, 1 2 3.
ఎగిరే. యువతలు యువతలు ఇంకోటి ఉంది, ఇటు ఇటు ఆగు ఆగు, అటు అటు వెళ్ళు అటు వెళ్ళు, మళ్ళీ అట్ర జరగండి. వీడియో ఎవరన్నా వచ్చింది ఎస్ తీసుకున్నావా, చాక్లెట్లు తీసుకున్నావా, తీసుకున్నావా అచ్చిన, తొందర తీసుకోండి. నందిని తీసుకోలేదా?
Yeah.